చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి సమీపంలో ఉందని ప్రభుత్వ వైద్య శాఖ పరిధిలోని వైద్యులు సిబ్బంది వైద్యశాలకు హాజరై నిరంతరం సేవలను అందించాలని లోక్సత్తా నాయకులు మాధవ సుభాను ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించారు. రోగుల కష్టాలు నష్టాలను వైద్యశాలలో లభిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన అధికారులు వైద్యశాల సిబ్బంది వైద్యశాలలో లేకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను లోక్సత్తా పార్టీ నాయకులు మాధవ సుభాను ప్రసాద్ సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యం ఆహారం మౌలిక సదుపాయాలు ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత మందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్స్ ఆరుగురు ఉండవలసి ఉండగా ముగ్గురే ఉన్నారని, ఏఎన్ఎంలో ముగ్గురు ఉండవలసి ఉండగా ఒక్కరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులు ఐదుగురు ఉండవలసి ఉండగా కేవలం ఇరువురు మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్బిఎస్యు స్టాఫ్ నర్సులు ఒకరు కూడా లేరని, హాస్పిటల్లో అంబులెన్స్ సదుపాయం కూడా లేదని లోక్సత్తా నాయకులు మాధవ సుభాను ప్రసాద్ వెల్లడించారు. పేషెంట్స్ అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం చాలా ఏళ్లుగా ఖాళీగా ఉందని, అందులో అత్యవసర సేవల కోసం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నందున నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వారు వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారని సత్వరమే చికిత్స అందించాలని భానుప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మురికిపూడి ప్రసాద్, కృష్ణప్రసాద్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని సందర్శించడం జరిగింది. గతంలో లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఈ హాస్పిటల్ని సందర్శించి ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ గారు అయినటువంటి భవానీ మేడం కానీ వారు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పరిస్థితుల్ని, వారు చేస్తున్న వైద్యం యొక్క తీరును చూసి ఎంతగానో అభినందించిన వ్యక్తి ఇటీవల ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసి పరిశీలన చేసి వారు రిపోర్ట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం అంటేనే ఆధారపడేది ప్రభుత్వ ఆసుపత్రి. ఈవేళ ప్రజలు సంపాదించే సంపాదనలో కేవలం 40% వైద్యాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. పేదవాళ్ళకైనా అప్పుల్లో దాదాపు 60% అప్పులు వైద్యం వల్లే ఖర్చు అవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యం అద్భుతంగా అందుతూ ఉంది పేదవాళ్ళకి. అయితే ఇక్కడ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, నర్సులు కానీ, అదేవిధంగా చిన్నపిల్లల వార్డుకు సంబంధించినటువంటి నర్సులు కానీ ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఇక్కడ అర్థమైంది.